Hi Andy, welcome to Rarasima Sisters. Munduga mana channel lo vachi ee kuchulu videos mee andariki nachinatlayite mana channel ni subscribe cheskondi. Alage like cheyadam kuda marchipokandi. Ee roju nenu maraka design tho mee munduku vachanu. Adi simple andi, chala easy ga vesukovachu. Beginners kuda chala easy ga vesukovachu. ఈ సారీకి మనం ఈ కుచ్చులు ఏ విధంగా వేసానో మీకు ఇప్పుడు నేను పూర్తిగా చూపిస్తాను చూసేయండి సారీలో మనకి వైట్ జెరీ థ్రెడ్ వచ్చింది కాబట్టి నేను క్రిస్టల్ బీడ్స్ వైట్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నానండి అలాగే సారీ కలర్ కొంచెం డార్క్ ఆనంద్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ రెండిటి కాంబినేషన్ తో మనం కుచ్చులు వేద్దాము ఇప్పుడు నేను చిన్న నీడిల్ కి 2 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను అలా తీసుకున్నాక నేను క్రిస్టల్ బీడిని సూదిలో ఇంచి ఎక్కిచేశానండి ఈ విధంగా మనము కాటన్ థ్రెడ్ ని ఈ విధంగా ఎక్కిచుకోవాలి తర్వాత మరి కొంచెం గ్యాప్ ఒక మన వేలు అంత గ్యాప్ తీసుకొని మరొక థ్రెడ్ కూడా ఎక్కిచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు సేమ్ లెంగ్త్ కి కట్ చేసుకోవాలండి కొంచెం ముడి వేసుకోవడానికి ఎక్కువగా కట్ చేసుకోండి అప్పుడు మీకు ముడి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తక్కువగా కట్ చేస్తే ముడి వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు చూసి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం రెండు సార్లు ముడి వేసుకోవాలి థ్రెడ్ ని అదే విధంగా నేను మరొకటి తయారు చేసుకుంటున్నాను సేమ్ ముందు చూపించినట్లే మనము సూదిని దారం ఎక్కిచేసి మనం తీసుకున్న ఈ బీడ్ లో నుంచి మనం దారం దించుకోవాలండి ఒక లెంగ్త్ కి కట్ చేసుకొని కొంచెం 1/2 ఇంచ్ చాలండి మనం తీసుకున్న ఈ బీడ్ కి ఆ బీడ్ కి మధ్యలో 1/2 ఇంచ్ చాలు మరి ఎక్కువ పెట్టుకోకండి 1/2 ఇంచ్ తేడాతో మనం మరొకసారి ఇలా క్రిస్టల్ బీడ్ ని ఎక్కిచుకొని సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఈ విధంగా లెంగ్త్ రెండు సమానంగా చూసుకొని ముడేసుకోండి ముడి టైట్ గా వేసుకోండి కొంచెం మరి దగ్గరికి వచ్చేటట్టు కాకుండా కొంచెం బాగా చూసి వేసుకోండి ఈ విధంగా లెంగ్త్ చూసుకొని కట్ చేసుకోవాలి మనము సారీకి అన్ని ఎన్ని కావాలో అన్ని సెట్ చేసుకొని ఈ విధంగా అన్ని వేసుకొని పెట్టుకోవాలి ముందుగానే ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న రేషం థ్రెడ్ ఉంది కదండి ఆ థ్రెడ్ ని మనము ఈ రెండు క్రిస్టల్ బీడ్ల మధ్యలో ఇంచి ఎక్కిచుకోవాలి ఈజీగానే వస్తుందండి ఈ విధంగా స్లోగా కొంచెం నిదానంగా ఎక్కిచుకోవాలి థ్రెడ్ ని జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా తీసుకొని సమానంగా అనుకోవాలండి ఒక చోటికి అప్పుడు నీటిగా వచ్చేస్తుంది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక సూదికి మనము జెరీ థ్రెడ్ ఎక్కించాలండి జెరీ థ్రెడ్ గాని సిల్వర్ థ్రెడ్ గాని ఏదైనా ఎక్కించొచ్చు మీ చాయిస్ ఈ విధంగా ఎక్కించిన తర్వాత రెండు మూడు సార్లు ఈ విధంగా తిప్పుకోవాలి థ్రెడ్ ని కొంచెం టైట్ గా అనుకోండి థ్రెడ్ ని దింపినాక తర్వాత నీడిల్ ని మనము లాస్ట్ నుంచి కాకుండా మనం తీసుకున్న జెరీ థ్రెడ్ లో నుంచి మధ్యలోకి అనాలి ఇలా అన్న తర్వాత మరొక రెండు సార్లు చుట్టేసి నీడిల్ ని పై నుంచి కిందికి దించేయాలండి ఇంకా ముడేయాల్సిన అవసరం ఉండదు మనకి టైట్ గా అయిపోతుంది ఇప్పుడు మనకు కుర్చు ఏ లెంగ్త్ కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత సేమ్ ముందు వేసినట్టుగానే ఇప్పుడు నేను మరొకటి వేసి చూపిస్తున్నాను ఈ విధంగా థ్రెడ్ ని మళ్ళీ ఎక్కిచేసేయాలి రేషం థ్రెడ్ మళ్ళీ ఎక్కువ యూస్ చేయకోకుండా మనకు ఎంత లెంగ్త్ కుచ్చు కావాలో అంత లెంగ్త్ గా ముందుగానే మీరు చూసి పెట్టుకోండి అప్పుడు మీకు థ్రెడ్ ఎక్కువ వేస్ట్ అవదు ముడి వేసే పద్ధతి మరొకసారి చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది ఇలా వేసేసుకోవాలి ఇలా మిడిల్ లో ఇంచి అనాలండి
తర్వాత మొత్తానికి కలిపి మనం కిందికి దించేయాలి. అంతే. ఇప్పుడు మనము సేమ్ ఫస్ట్ వేసిన కుచ్చుకి ఈ కుచ్చుకి మనకు తెలిసిపోతుంది లెంత్ ఎంత తీసుకున్నామో అని, అదే లెంత్కి కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మన శారీకి మనమే కుచ్చులు ఈ విధంగా వేసుకోవచ్చు. మన ఛానల్ చూసి ట్రై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్లో వచ్చే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఇంకా మంచి మంచి శారీ కుచ్చుస్ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తానండి. అలాంటి వీడియోస్ మీరు వెంటనే చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇంతేనండి, ఈ వీడియో మీరందరూ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.